కష్టపడి వచ్చి చెప్పు కానీ మంచి తినుకుంటూ ఉండు అక్కడ మంచి 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 భోజనం పెడతారు నీకు జీవితకాలం దొరకదులే అంత మంచి తిండి ఉండదు మంచి ఉంటాడు సార్ జైత్యాలు చూడాలంటే ఒకసారి చూసిపోతుంది కారణం చూస్తా అంటే కారణం కోసం వెళ్ళాలి సార్ జ్వరం వచ్చినా దగ్గొచ్చినా దమ్మొచ్చినా మీరు డాక్టర్ మీకు పంపిస్తారు అక్కడ చూపిస్తారు ఆరు కూడా విషయానికి వస్తాడు చూడండి నేను కూడా వస్తా సార్ ఎక్కడ పెట్టినావు इकने बड़ा लोपड़ी सर ఉద్రాలు జీతల పట్టణంలో అనాథగా తిరుగుతుంటే దృష్టికి వచ్చింది దృష్టికి వస్తే ఆమెను పిలిపించి మరి అనాథశ్రమంలో చేరు పోతావమ్మ అంటే పోతా సార్ అని చెప్పగానే శివగాయత్రి అనాథ వృద్ధాశ్రమకు ఫోన్ చేసి వారిని పిలిపించి మరి ఆమె కొద్దిగా చెప్పి ఆయన మా ట్రాఫిక్ ఆధ్వర్యంలో ఆయనకు అప్పజెంచడం మన పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ గారు వారి దృష్టికి వచ్చిన అనాథ వృద్ధురాలను మీ ఆశ్రమంలో చేర్చుకోమని కోరడం జరిగింది వారు కోరగానే మా ఆశ్రమంలో చేర్చుకోవడానికి ముందుకు వచ్చి వారిని మాకు అప్పయ్యారు కాబట్టి ఈరోజు మా ఆశ్రమంకి తీసుకెళ్ళి మంచిగా వారి ఆలోచన ప్రకారం వారి పప్పడం కనబడుతున్న వాళ్ళ మంచి గురించి అన్నీ మేము చేసుకొని మంచిగా భోజనం పెట్టి ఆమెను చూసుకుంటామని హామీ ఇస్తున్నాం.